జనరల్గా మీరు ఆల్మోస్ట్ 30 ఏళ్ళుగా మీరు ఆయుర్వేదంలో ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఎక్కువ ఏ సమస్యల మీద మీ దగ్గరికి వచ్చారండి? గత 30 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఈ హైదరాబాదులో చాలామందికి కీళ్ళ నొప్పులు, అస్మా, ఎలర్జీ ఈ 2 వ్యాధుల మీదే ఎక్కువ సంఖ్యలో. మిగిలిన అన్ని రకాల వాటికి ఉంటాయండి, ఒక పైల్స్కి ఉంటుంది, బీపీకి ఉంటుంది, అన్నింటికీ కూడా ట్రీట్మెంట్ చేస్తాం. కానీ ఎక్కువగా ఈ అస్తమా, ఎలర్జీ, సైనస్, బ్రాంక్సైటిస్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, వీటికి ఈ ఆర్థరైటిస్, మోకాళ్ళు, మోచేతులు, నడుము, కీళ్ళ నొప్పులు ఈ రెండిట్ల మీద ఎక్కువ మంది పేషెంట్లు బాగా ఫలితాలు సాధించిన వారు ఉన్నారు. కానీ అంటే సార్, మా నాన్నగారు, మా తాతయ్య గారు, మేము, మా పిల్లలు ఆల్మోస్ట్ 4 తరాల నుంచి మేము వాడుతున్నాము మీ ఆయుర్వేదంది. సపోజ్ మా వాడికి జలుబు చేస్తే లక్ష్మీ విలాస రసం కొంచెం తేనెలో కలిపి పొద్దున్న సాయంత్రం 1.5-2 డేస్ ఇస్తే 3rd డేకి జలుబు తగ్గిపోతుంది వాడికి. ఫ్లమ్ కూడా అంతే, తగ్గినప్పుడు ఒకవేళ ఫ్లమ్ వస్తూ ఉంటే ఏకోత్తర లక్ష్మీ విలాస రసం కొంచెం తేనెలో కలిపి 2 రోజులు వేయగానే 3వ రోజుకి పొడి దగ్గు స్టార్ట్ అవుతుంది. అప్పటివరకు వాడికి ఫ్లమ్తో ఉంటుంది, దగ్గు, వెట్ కాఫ్ ఉంటుంది, డ్రై కాఫ్లోకి దించుతుంది తర్వాత స్లోగా. అప్పుడు మెడిసిన్లో మనం కొంచెం పాళ్ళు తగ్గించుకుని, లేదా ఒక్కసారి ఎక్కువ వాడినా కూడా కష్టమే కాబట్టి, అంటే మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఒక మెడిసిన్ పాళ్ళు వాడడం అనేది వాళ్ళ ఏమంటారు ఆరోగ్య తీవ్రతను బట్టి మీ అడ్వైస్ తోటే మనం వాడాల్సిన అవసరం ఉంటుంది కదా సార్? అబ్సల్యూట్లీ అంతేనంటారా? శరీర తత్వాన్ని బట్టి ఔషధము మోతాదు నిర్ణయించబడి ఉంటుందండి. అది ఒక మాత్ర వేసుకోవాలా, సగం మాత్ర వేసుకోవాలా, పౌడర్ 1 mg వేసుకోవాలా, 2 mg వేసుకోవాలా, అది వయస్సుని బట్టి, శరీరతత్వాన్ని బట్టి అంత మోతాదులోనే వేసుకోవాలి తప్ప, ఇప్పుడు నేను ఏదో ఈ మందు చెప్పాను కదా, ఈ మందు కొనేసుకుని పొద్దున సాయంత్రం వేసేసుకుందాము అని మటుకు మాత్రం సొంతంగా ఎవరు వేసుకోకూడదు, వేసుకోవద్దు కూడా అన్నది. కొంతమంది ఏమంటారంటే ఆయుర్వేదం అందరికీ సూట్ అవ్వదు, లేదా హోమియోపతి అందరికీ సూట్ అవ్వదు, వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని అంటారు సార్. దీనికి మీరేమంటారు? మా అసలు వైద్యము పుట్టింది ఆయుర్వేదముతోటే. ఆయుర్వేదం అనేది మామూలు ప్రకృతి నుంచి లభించేవి, అవి ఏ మనిషికి కూడా ఏ విధమైన ఇతర ఇబ్బందులు రావడం అనేది జరగదు, సూట్ అవ్వకపోవడం అనేది జరగదు. మందు పనిచేస్తే పనిచేస్తుంది, పని చేయకపోతే వ్యాధి తగ్గదు, టైం ఎక్కువ తీసుకోవచ్చు, కానీ దానివలన వేరే ఇతర సమస్య రావడం అనేది మటుకు మాత్రం జరగదండి. నిజంగా సార్, అంటే మీరు అనుకోవచ్చు ఇదేదో పెయిడ్ ప్రమోషన్ అనుకోకండి, దయించి ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలుగా వాడుతున్నాను కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది, మీకు కూడా ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్లో ఒక మంచి విషయాన్ని మీ వరకు చేరవేయాలనే ఉద్దేశమే తప్ప మరో ఉద్దేశం లేదు. నిజంగా సార్ చాలా సంతోషం. ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉన్నాను, మీరు దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు, వద్దండి ఇప్పుడు కాదండి అంటాను. ఫైనల్గా మొత్తానికి నాకు ఈరోజు ఇచ్చారు మీరు, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. స్టూడియోకి రప్పించి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చిన్నవారు నమస్కారం పెట్టకూడదు. అయ్యో అయ్యో భలేవారే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.